హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిటెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం చాలా అంటే చాలా కష్టపడి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టేటస్ లిరికల్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను సో గస్ బేసిక్గా మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా లవ్ వాట్సాప్ స్టేటసే కానివ్వండిగా సో అలాగే లవ్ ఫెయిల్యూర్ వాట్సాప్ స్టేటస్ కానివ్వండిగా సో ఈజీగా మీ యొక్క ఫొటోస్ని పెట్టేసుకొని ఇలా మీరు అనేది చాలా అంటే చాలా సింపుల్గా ఎలా ఏ విధంగా ఎడిట్ అనేది చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అనేది ఫుల్ క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానుగా సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంకా ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే కూడా వెంటనే ఈ వీడియోకి మీరు లైక్ చేయండి సో అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చి వచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసేసి ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క ఎయిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఈ వీడియోకు సంబంధించిన ఆల్ మెటీరియల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను ఈజీగా మీరు అనేది క్లిక్ చేసేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి సో అలాగే నేను క్రియేట్ చేసిన ఒక ఫైవ్ సెకండ్స్ మీరు ఏమో చూడండి ఆ తర్వాత మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ కళ్ళు రెండు అడుగుతున్నవే రూపం ఎక్కడని ఫ్రెండ్స్ డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్ సో ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరేట్ ప్రాబ్లం అనేది వస్తుంది సో అందుకే ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేయలేదు మీరు ఫుల్ సాంగ్స్తో మీరు వాచ్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో వన్ అవర్ ముందే పోస్ట్ అయితే చేశాను నా యొక్క ఇన్స్టాగ్రామ్ అనేది కింద మీకు లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ని మీరు క్లిక్ చేసేసి ఫుల్ సాంగ్ని మీరు వాచ్ చేసేసి అలాగే నా యొక్క ఇన్స్టాగ్రామ్ని ఫాలో అనేది ట్రై చేయండి అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే కంపల్సరీగా మనకు ప్రోవర్షన్ క్రైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ని మీరు క్లిక్ చేసేసి మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసాక ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో గేస్ ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ వన్ ఇస్ట్ వన్ రేషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేయగానే మీకు ఫోర్ ఆప్షన్స్ అయితే వస్తాయి మీడియా లేయర్ వాయిస్ ఆడియో అనేది సో గేస్ మీడియా వెళ్ళేసేసి బ్యాక్గ్రౌండ్ అనేది మీకు ఈ యొక్క ఇమేజ్ అనేది కింద లింక్ అయితే ఇస్తానుగే సో అక్కడ నుంచి మీరు అయితే కూడా డౌన్లోడ్ చేసేసుకొని ఇదే ఇమేజ్ని మీరు ఒక థర్టీ సెకండ్స్ వరకు అయితే కూడా డ్రాగ్ చేయండి సో ఇలా థర్టీ సెకండ్స్ వరకు మీరు ఇలా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి సో అదే అదేవిధంగా ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజెస్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో గ్యాస్ సో వారి యొక్క ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు రిమూవ్ చేసేసుకో ఓన్లీ మీ యొక్క ఫోటోని మీరు వచ్చేలా మీరు అనేది ఇలా సెట్ చేసేసుకోండి గ్యాస్ సో ఈ విధంగా మీరు పైకి స్క్రో చేస్తే కూడా మనకు క్రాపింగ్ లేకెళ్ళేసి ఇక్కడ మాస్క్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఫీదర్ని మీరు అప్లై చేసుకోండి గేస్ సో మీ యొక్క ఫొటోస్కి ఎంతైతే అడ్జస్ట్మెంట్ అనేది అవుతుందో సో అంత అడ్జస్ట్మెంట్ అయ్యేలా మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసేసి ఫీదర్ని మీరు అప్లై చేసేసుకొని ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి గ్యాస్ సో మీరు అనేది సో ఈ విధంగా ఇచ్చేసేసి సో గ్యాస్ ఇక్కడ మీరు పైన మీరు కార్నర్లో పైన కొద్దిగా సో ఈ విధంగా మీరు సెర్చ్ చేసుకోండి గేసో కొంచెం సో ఈ విధంగా మీరు సెర్చ్ చేసేసుకొని ఇదే ఇమేజ్ని మీరు వీడియో ఎండు వరకు అయితే కూడా డ్రాక్ చేయండి గేస్ సో వీళ్ళ ఎండు వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి గేస్ సో మీడియా మీడియాలోకి వెళ్ళేసేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎవరి ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారోగా సో వారి యొక్క ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు రిమూవ్ చేసుకోండి సో మీరు అనేది సో ఈ విధంగా యాడ్ చేసిన ఇమేజ్ ఏం చేస్తారంటే గేస్ ఇలా కొద్దిగా జూమ్ తక్కువగా చేసేసుకొని ఇక్కడ మీరు సెట్ చేసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా క్రాపింగ్ లేకెళ్ళేసి మాస్క్ మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి కొంచెం లైట్గా మీరు అనేది ఫీదర్ని మీరు అప్లై చేయండి గేస్ మీరు అనేది సో ఇక్కడ అప్లై చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇక్కడ మనకు అనేది కింద మనకు వాటర్ ఉంది కదా కదా సో అందులో మనకు అనేది చాలా ఈజీగా మనకు షాడో అనేది కనపడుతుంది గ్యాస్ మనకు అనేది ఆ యొక్క వాటర్లో మీరు ఫీదర్ని అప్లై చేయడం వల్ల సో దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేయండి సో ఇలా ఎండ్ వరకు అయితే కూడా డ్రాక్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే అంటే లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి నెక్స్ట్ మీరు ఏ ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారోగా సో ఆ యొక్క ఇమేజెస్ని మీరు ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు కింద కార్నర్లో మీరు సెట్ చేసేసుకొని ఇదే ఇమేజ్ని మీరు ఎండ్ వరకు అయితే కూడా డ్రాక్ చేయండి గేస్ సో ఇలా ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి సో మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి సో గ్యాస్ మరీ మీరు ఎవరి పిక్ని అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో గ్యాస్ సో వారి పిక్ని మీరు ఇలా సెలెక్ట్ చేసేసుకొని కొద్దిగా జూమ్ తక్కువగా చేసేసుకొని ఇక్కడ మీరు సైడ్ మీరు కార్నర్లో మీరు సెట్ చేసేసుకొని ఇదే ఇమేజ్ని మీరు వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాక్ చేయండి సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇలా చేస్తున్నాను గే సో మీరు క్రియేట్ చేసేసుకొని మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసేసి చాలా నీట్గా కొంచెం లేట్ అయినా పర్వాలేదుగా సో చాలా నీట్గా మీరు అనేది సెట్ చేసేసుకొని ఇలా టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి సో అదే అదేవిధంగా మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియా వెళ్ళేసేయండి ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క టెంప్లెట్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని దీన్ని మీరు ఇలా జూమ్ చేసేసుకొని అదేవిధంగా ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా బ్లెండింగ్ వెళ్ళేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే కూడా ట్యాబ్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఈ యొక్క మీకు ఏదైనా స్మాల్ స్మాల్ మిక్స్టెక్స్ కానివ్వండి అలాగే సౌండ్స్ కానీ మీకు వచ్చినట్లయితే కూడా ఇక్కడ స్పీకర్ రేకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి మళ్ళీ స్పీకర్ రేకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే కూడా బ్యాక్గ్రౌండ్లో మనకి ఏ మ్యూజిక్ వచ్చినా మనకు రిమూవ్ అనేది అయిపోతుంది సో అలాగే ఇక్కడ మీరు లేయర్లేకెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి సో ఫ్రెండ్స్ మీకు అనేది ఈ యొక్క లిరికల్ వీడియో అనేది కింద లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి లేదా మీకు నచ్చిన సాంగ్ అయినా మీరైతే కూడా యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసేసి మీకు కావాల్సిన సాంగ్ని మీరు సెర్చ్ చేసేసుకొని డౌన్లోడ్ చేసుకోండి గే సో ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైకి స్క్రో చేస్తే కూన మనకైతే ఎక్కువ క్రోమాకీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసేయండి గేస్ సో ఇక్కడ మీకు చాలా మందికి కీ కలర్ అనేది చేంజ్ అవుతుంది సో బ్రూ బ్లూ కలర్ కానివ్వండి రెడ్ కలర్ కానివ్వండి గ్రీన్ కలర్ కానివ్వండి సో ఏ కలర్ చేంజ్ అయినా కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది పింక్ కలర్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి సో గ్యాస్ దీన్ని మీరు ఇలా ఫిఫ్టీ వరకు మీరు డ్రాక్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి గ్యాస్ సో ఇచ్చేస్తే కూడా మనకి ఇలా ఈ విధంగా అయితే లిరికల్ అనేది వస్తుంది గ్యాస్ సో ఈ విధంగా లిరికల్ యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే లేయర్ వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియా వెళ్ళేసేయండి ఫ్రెండ్స్ మీకు యొక్క png ఇమేజ్ అనేది కింద లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని సో గ్యాస్ ఇదే విధంగా మీరు అనేది జూమ్ చేసేసుకొని దీన్ని మీరు కింద లో మీరు ఇలా సెర్చ్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి సో గ్యాస్ ఇదే ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాక్ చేసినట్లయితే మనకి ఇలా ఈ విధంగా ఫ్లేవర్ తో చాలా ఈజీగా ఎడిట్ అనేది అయిపోతుంది గ్యాస్ ఈ విధంగా మీరు అనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా వాట్సాప్ స్టేటస్ లిరికల్ వీడియోని మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు గ్యాస్ ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే కూడా ఎక్స్ప్ అయితే చేస్తున్నానుగా సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆరో సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన మెగా మెగాపిక్సెల్లో మీరు అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఫ్రేమ్ రేట్ అనేది థర్టీని ఇచ్చేసి మీకు ఇంతా క్వాలిటీలో కావాలంతేమీ క్వాలిటీలు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్